ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్తములో ప్లేట్లెట్స్ అనేవి మన ప్రాణాన్ని కాపాడటానికి అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంటాయి. దెబ్బలు తగిలినా, కోసుకున్నా, మేకు గుచ్చుకున్నా, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం కారిపోకుండా రక్తం గడ్డగట్టేటట్టు చేయటానికి, మరి శరీరాన్ని ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడానికి ప్లేట్లెట్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు 4 లక్షల దాకా ఉంటే హెల్దీగా ప్లేట్లెట్స్ మన బ్లడ్లో సరిపడా ఉన్నట్టు అన్నమాట. కొంతమందికి ఈ ప్లేట్లెట్స్ అనేవి 10,000-20,000కి డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇక ఎప్పుడు పెరగవిక వాళ్ళు చాలా ప్రమాదభరితమైన స్థితిలో ఉంటారు. మరి అట్లా ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయి పెరగకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక కారణాలు, ప్రత్యేక సమస్యలు కారణమై ఉండొచ్చు. ఇలా ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయేప్పుడు అట్లా ఉండటానికి మరి కారణం చూస్తే, కొంతమందికి కొన్ని రకాల ఫీవర్స్ వచ్చినప్పుడు ఇట్లా అవుతాయి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, అట్లాగే హెపటైటిస్ సి ఉంది కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు కానీ, మరి అట్లాగే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, ఎయిడ్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటప్పుడు కొంతమందికి అవుతూ ఉంటాయి. మరో కారణం ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కొంతమందికి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి. మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఈ ప్లేట్లెట్స్ని మరి పరాయిగా భావించి వాటిని తొలగించడానికి మరి ప్లాన్ చేస్తుంది, వాటిని తగ్గిపోయేటట్టు చేస్తుంది అన్నమాట. ఇంకా స్ప్లీన్లోను, లింఫ్ వెజల్స్లోను ఇలాంటి చోట ఏం చేస్తాయి అంటే ఈ ప్లేట్లెట్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. రక్షణ వ్యవస్థ దాడి చేసి వాటిని తొలగించేటట్టు, తగ్గించేటట్టు చేసేస్తుంది అన్నమాట. అందుకని మరీ డౌన్ అయిపోతాయి. కొంతమంది కొన్ని జెనెటికల్ డిజార్డర్స్ వల్ల, మరి కొంతమంది కొన్ని మందుల వల్ల ఈ ప్లేట్లెట్స్ ఎట్లా తగ్గిపోతుంటాయి. ఈ ప్లేట్లెట్స్ ఇలా తగ్గిపోవటాన్ని ఐటీపీ అంటారు, ఇడియోపతిక్ థ్రాంబోసైటోపెనిక్ పర్ప్యూరా అంటారన్నమాట. ఐటీపీ ఈ డిసీజ్ ఇలాంటి సందర్భాల్లో కొంతమందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇట్లా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక పళ్ళ చిగుర్లమ్మట రక్తం కారటం, ముక్కు ద్వారా ఎప్పుడైనా రక్తం కారటం, వామిటింగ్స్ అవ్వటం, వామిటింగ్స్లో కూడా బ్లడ్ ఎక్కువ పడటం, మోషన్స్లో బ్లడ్ ఎక్కువ రావటం, బ్లీడింగ్ సివియర్గా అయిపోవటం మెన్స్ట్రుయల్ సైకిల్ ద్వారా లేడీస్లో కొంతమందికి, దెబ్బలు గాయాలైనా, కోసుకున్న యాక్సిడెంట్లైనా ఇక బ్లీడింగ్ ఆకుండా కారిపోవటం అనేది జరగటం, స్కిన్ పైన ప్యాచెస్ రావటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. లక్షణాలు ఇట్లాంటివి కనపడుతూ ఉంటాయి. కొంతమందికి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ప్రేగుల్లో కూడా కొంతమందికి బ్లీడింగ్ అయ్యి అది వేరే కలర్లో కూడా, మోషన్లో కూడా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి లక్షణాలు కూడా, సింప్టమ్స్ కూడా కనపడుతూ ఉంటాయి. మరి ఈ ప్లేట్లెట్ కౌంట్ బాగా డౌన్ అయినప్పుడు ఇట్లాంటి సమస్య నుంచి బయటపడటానికి ఇది చాలా ప్రమాదభరితమైన సమస్య. దీనికి లైఫ్ స్టైల్ మారటం, ఫుడ్ హ్యాబిట్స్ మారటం బెస్ట్ మెడిసిన్ లాగా పనికొస్తుంది. మామూలుగా మందుల్లో తాత్కాలిక ఉపశమనం వస్తుంది, కానీ పర్మనెంట్గా ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల వచ్చిన ఇట్లాంటి మార్పుల నుంచి ఇమీడియట్గా కవర్ కాలేవు. అందుకని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ద్వారా ఎక్కువ మందులు ఇట్లా జరుగుతుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మోడిఫికేషన్ బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలాంటి వారికి ప్లేట్లెట్స్ బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే బాగా బ్లడ్లో ఈ మార్పు తీసుకురావడానికి బోన్ మ్యారోలో కొత్త బ్లడ్ సెల్స్ తయారైనప్పుడు అక్కడ నుంచి ఈ ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవ్వటానికి 2 జ్యూసులు బాగా ఉపయోగపడతాయి. వీటిని మెయిన్గా తీసుకోవటం మంచిది. మొట్టమొదటి జ్యూస్ వీట్ గ్రాస్ జ్యూస్. రోజు ఒకసారి 100 ml 50 ml వీట్ గ్రాస్ జ్యూస్ తాగటం చాలా మంచిది. వీట్ గ్రాస్ పౌడర్ కాదు నేను చెప్పింది, ఫ్రెష్ వీట్ గ్రాస్ జ్యూస్ని కనుక తేనె కలుపు త్రాగలిగితే చాలా చాలా మంచిది అన్నమాట ఈ ప్లేట్లెట్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి. ఎందుకంటే బోన్ మ్యారో నుంచి బ్లడ్ తాగినట్టుగా బ్లడ్ కణాలు బాగా ఉత్పత్తి అవ్వటానికి చాలా మంచి సోర్స్ వీట్ గ్రాస్ జ్యూస్. ఒకసారిగా అయితే 2 సార్లు అయినా దీన్ని త్రాగే ప్రయత్నం చేయండి. ఒక కప్పు మార్నింగ్ 7:30-8కి తాగారనుకోండి, మళ్ళీ 9:30 ఇంకొక అప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్ తాగండి, 2 టైమ్స్ అట్లా త్రాగండి, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక 2వ జ్యూస్ ఈవినింగ్ టైం 5:30కి బొప్పాయి ఆకు రసం తాగితే మంచిదన్నమాట. బొప్పాయి ఆకుల్ని కడిగేసి కట్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసి రసములాగా తీసుకుని అందులో తేనె, ఖర్జూరం పొడి లాంటివి కలుపుతాయితే ప్లేట్లెట్ స్పీడ్గా ఇంప్రూవ్ అవడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఈ 2 రకాల జ్యూసుల్ని కంపల్సరీ త్రాగటం ప్లేట్లెట్స్ పెరగటానికి చాలా మంచిది. ఇక ప్లేట్లెట్స్ తయారవడానికి కూడా మంచి ప్రోటీన్ అది కూడా బాగా కావాలి.
అందుకని దానికోసం మంచి ప్రోటీన్ డైట్ బాగా తీసుకోవాలన్నమాట. ఆ ప్రోటీన్ డైట్ అంటే పోషకాలు ఎక్కువ ఉన్నాయి ఈ జ్యూసుల్లో, విటమిన్ సి, విటమిన్ ఏ ఇవన్నీ ఎక్కువ వెళతాయి బాగా. అలాగే ప్రోటీన్స్ కోసం మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో మెయిన్ మధ్యాహ్న పూట సోయా చిక్కుడు గింజలు నానపెట్టుకుని వాటిని కుక్కర్లో విడిగా ఉడకబెట్టుకుని కూరలు ఉడికేటప్పుడు తర్వాత వేసేసేయండి వీటిని, అలా వాడండి. మీల్ మేకర్ కానీ అట్లాగే సోయా ఫ్లేక్స్ కానీ ఎక్కువగా వాడుకుంటే చాలా మంచిదన్నమాట. నానపెట్టిన బాదం పప్పులు, నానపెట్టిన వేరుశెనగ పప్పుల్ని, నానపెట్టిన పుచ్చగింజల పప్పుని ఈ మూడింటిని బాగా వాడుకుంటే చాలా మంచిది. వేరుశెనగ పప్పులు, బాదం పప్పులు, పుచ్చగింజల పప్పు ఈ మూడింటిని బాగా వాడుకుంటే మంచిది. ఈ మూడింటిని నానపెట్టి తినాలన్నమాట. 8 గంటల పాటు నానబెట్టి కాస్త ఖర్జూరాలు నంచుకు తింటే చాలా మంచిదన్నమాట. దీంతోపాటు ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్ తగ్గడానికి మధ్యాహ్న పూట రెగ్యులర్గా ఆకుకూరలు, కందిపప్పు, పెసరపప్పు వేసుకుని బాగా వండుకోండి. ఇది చాలా మంచిదన్నమాట. డిన్నర్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు పుచ్చగింజల పప్పు, వేరుశెనగ పప్పులు, బాదం పప్పు నానబెట్టుకుని డిన్నర్లో తిని ఫ్రూట్స్ తినండి. ఇది ఎక్కువ అక్కడ హెల్ప్ చేస్తుంది. ఉడికిన కూరలు, సోయా చిక్కుడు ఇవన్నీ మధ్యాహ్న పూట ఆకుకూరలు ఇవన్నీ కూడా కందిపప్పు వేసి మధ్యాహ్నం పట్టుకోండి. డైట్ ఇట్లా మార్చుకుంటూ కనుక జ్యూసులు ఇట్లా తీసుకోగలిగితే, 2 సార్లు డైట్తో ఈ 2 జ్యూసులు కనుక త్రాగలిగితే ప్లేట్లెట్స్ తక్కువ టైంలో బాగా ఇంప్రూవ్ అవుతాయి, 3.5-4 లక్షలకు వెళ్ళిపోతాయి. మళ్ళీ ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాంటివి తగ్గి, ఇన్ఫెక్షన్స్ తగ్గి, మళ్ళీ ప్లేట్లెట్స్ బాడీ డ్యామేజ్ చేయకుండా, రక్షణ వ్యవస్థ తిరిగి దాడి చేసి వాటిని తొలగించకుండా బాడీ న్యాచురల్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని లైఫ్ స్టైల్ ఇట్లా మార్చుకొని మనం చెప్పినట్టు ఎర్లీ డిన్నర్, న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తింటాం, కాస్త వ్యాయామాలు, జీవనశైలి ఇట్లాంటివి మార్చుకుంటుంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి తేలిగ్గా ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.